అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానము మనుషులు ధన్యులు. కీర్తన 84:5. ఏ మనుషులు, ఎట్టి మనుషులు ధన్యులు? దేవుని వల్ల బలమునందు మనుషులు ధన్యులు. మరి 12వ వచనంలో దేవునియందు నమ్మికించువారు ధన్యులు. 4వ వచనంలో దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు. 12వ వచనంలో త్రోవ తప్పి నశించకుండునట్లు దేవుని ఆశ్రయించువారు ధన్యులు. 106:3లో ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. 119:1లో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునివారు ధన్యులు. 11:28లో దేవుని వాక్యము విని దాన్ని గైకునివారు ధన్యులు. మరి కీర్తన 119:2లో ఆయనను వెదకువారు ధన్యులు. యెషయా 38లో మరి దేవుని నిమిత్తం కనిపెట్టుకునివారు ధన్యులు. సామెతలు 8:34లో ఆయన ఉపదేశము వినువారు ధన్యులు. అలాగే యోహాను 20:29లో ఆయన చూడక నమ్మినవారు ధన్యులు. యోహాను 20:29లో సామెతలు 30:27లో యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు ధన్యులు. అలాగే మరి మత్తయి సువార్త 5:3-12 చూస్తే ప్రభువారు కొండ మీద ప్రసంగంలో పరలోక రాజ్యము వారిది గనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు గనుక దుఃఖపడేవారు ధన్యులు. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు గనుక సాత్వికులు ధన్యులు. తృప్తి పచ్చబడతారు గనుక నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కనికరము పొందుతారు గనుక కనికరము గలవారు ధన్యులు. వారు దేవుని చూస్తారు గనుక హృదయశుద్ధి గలవారు ధన్యులు. మరి వారు దేవుని కుమారులు అనబడతారు గనుక సమాధానపరచువారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే గనుక మరి నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు. మరి పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది గనుక ప్రభు నిమిత్తం జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులే. ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఇంకను మరి ఎన్నెన్నో ధన్యతలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరు ధన్యులు? కీర్తన 33:12లో యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు, లేకపోతే మనుషులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు, లేకపోతే మనుషులు ధన్యులు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎవరు ధన్యులు? ఎట్టి క్రియలు చేస్తే ధన్యులు అవుతారన్న విషయాలు ఎన్నో చూసాం. అయితే ఎట్టి ధన్యత కావాలో, అట్టి ధన్యతను పొందుకున్నట్లు మరి ఆయా పనులు చేస్తూ ధన్యులగుదముగాక. ఆమే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు మాకు దేవుడుగా కలిగిన జనులుగా, లేకపోతే మనుషులుగా మేము ఉన్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అట్టి ధన్యతను మాకు అనుగ్రహించావు. అయితే ఇంకను ప్రభువా ఏ పనులు చేసి ఎట్టి స్థితిలో మేము ఉండినట్లయితే ఇంకా గొప్ప ధన్యతలు పొందుకుంటామో మీరు చూపించారు. అట్టి ధన్యతను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని, మీ ధన్యతలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించమని యేసునామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.